బాబా నమస్తే బాబా. నమస్తే అన్న. మీ పేరు బాబా? దాసర్ సింహాచల. ఏం చేస్తారు బాబా? టైలరింగ్ చేస్తారు. ఎలా ఉంది బాబా బిజినెస్? ఎలా ఉంది బిజినెస్? అలాగేనా అన్న, ముసలి పన్నా అలాగా దేవుని ఒకటి చేసుకుంటా బాబా. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు అప్పల నరసీకర్ బొత్త అప్పల. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది బాబా ఆయన పనితీరు? బాగానే ఉన్నది. రోడ్లు అది ఇవి బాగానే చేస్తారు. ఇప్పుడు స్థానికంగా రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. కొత్తగా రోడ్డు బిజీ కట్ట కట్టించారు. అక్కడ పైడితలం గుడి దగ్గర రోడ్డు కట్టించారు. వేయించారు బాగానే. ఆయన పరిపాలన బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు మంచినీరు వస్తుందా తాగడానికి? మంచినీరు ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. బాగున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది బాబా? డ్రైనేజ్ వ్యవస్థ కూడా రోజు రోజుకి కాలువలు కట్టి క్లీనింగ్ చేసి బాగానే చేస్తున్నారు పంచాయతీ డిపార్ట్మెంట్. మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్తున్నారు, మరి మీకేమైనా పథకాలు వచ్చాయి? నాకు వచ్చానా? నా వయసు 63 సంవత్సరాలు. నెలసరికి వారంట గారు ఇంటికి తెచ్చేసి పెన్షన్ ఇస్తున్నారు. 7 అయ్యేసరికి అన్ని పథకాలు కూడా బాగా అమలు చేస్తున్నారు. బాగానే వస్తున్నారు. మరి ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి తెలుసుకుంటున్నారా? మరి సమస్యలు ఉన్నట్టయితే ఎమ్మెల్యే గారితో చెప్తాను, స్థానిక తిన్నది గారితో వాళ్ళతో చెప్తాను, ఆయన పరిష్కరించాను. మరి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు, ఎలా ఉంది వాడు పనితీరు? ఎలా ఉంది పనితీరు? అందుబాటులో ఉంటున్నారా? సచివాలయం వాళ్ళందరూ కూడా పనితీరు బాగానే ఉన్నది. ఏది వచ్చినా ఏది చెందినా ఇంటికి వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, పనిచేస్తున్నారు. మరి రేషన్ వస్తుందా మీకు? రేషన్ ఇంటికి వస్తుంది. ఎలా ఉంది రేషన్? ఎలా ఉంది రేషన్? బెమ్మానిగా ఉన్నది. తినడానికి బాగానే ఉంది. అందుబాటులోకి బాగానే ఉన్నది రేషన్. మరి మీకు ఇలా ఇల్లు ఏమని ఇచ్చారు బాబా? ఇల్లు నాకు ఇవ్వలేదు నాన్న. ఇల్లు ఉన్నది, ఒక కొడుకు అని నాకు ఇవ్వలేదు. అందరికీ కూడా జగనన్న ఇల్లు ఇస్తాను కట్టుకుంటున్నారు. అందరూ ప్రభుత్వం కట్టేసి ఇస్తానని చెప్పారు కదా ఇల్లు? ప్రభుత్వమే కట్టేసి ఇస్తాను. అవకాశం ఉన్న వాళ్ళు కట్టుకుంటాను, లేకపోతే జగనన్న లోను 3 లక్షల రూపాయలు కేటాయించారు, లోన్ ద్వారా ఇస్తున్నారు, కట్టుకుంటున్నారు అందరూ. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా ఉంది బాబా మీ నియోజకవర్గంలో? అంతా బాగానే ఉన్నది డెవలప్మెంట్. అంతా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయి? చదువుకున్న వాళ్ళు సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తున్నారు. అవకాశాలు ఉన్నంత వరకు జగనన్న గారు జాబులు ఇస్తున్నారు. ఎవరికి ఏది ఇబ్బంది లేకుండా బాగానే చేస్తున్నారు. కొత్తగా ఏమైనా కంపెనీలు వచ్చాయా మీ నియోజకవర్గంలో? ఉపాధి అవకాశాలు కల్పించడం ఏమి లేదా? ఏమి లేదు. ఇక్కడ సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నది జగనన్న గారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉంది. రోడ్లు బిజీగా చేస్తున్నారు, 4 లేన్స్ రోడ్డు వేస్తున్నారు. అంతా డెవలప్మెంట్ బాగానే ఉన్నది. గత ప్రభుత్వంలో ఎలా ఉండే బాబా నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అంటే గవర్నమెంట్కి తెలియదు కదా. ఈ రోజు 40 రూపాయలు కొంతే, రేపు ఎల్లుంటే అదే 45 రూపాయలు నిత్యావసర సరుకులు కిరాణా కొట్లు. ఇప్పుడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి బాబా? అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి జగనన్న ఏం చేస్తాడు, మామూలు రేట్లే కదా. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండేవి రేట్లు? గత ప్రభుత్వంలోనే ఎక్కువ ఉండేవి. జగనన్న వచ్చిన తర్వాత రేట్లు కట్ట తగ్గేవి. పేదవాడు బతుకుతున్నాడు, బాగానే ఉన్నాడు. మరి గ్యాస్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి? గ్యాస్ రేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, మోడీ గారు కాబట్టి, జగనన్న గారు చేయలేరు కదా. మరి గతంలో సబ్సిడీ ఇచ్చేవారు కదా, మరి ఇప్పుడు ఏమని ఇస్తున్నారు? ఇప్పుడు ఏమీ లేదు. మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగనన్న గారు వస్తేనే రామరాజ్యం అవుతుంది.